హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాబులస్ హోమ్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్గా సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిబోతున్నాను అయితే మీకు కూడా ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తే నేను చెప్పినట్టుగా చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ హీట్ అవ్వనివ్వాలి వన్స్ పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత దీంట్లోకి గుప్పెడు జీడిపప్పు మరియు బాదం పప్పు పలుకులని యాడ్ చేసుకోవాలి మీకు ఎండు ద్రాక్ష ఇష్టం ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఇష్టపడరు కాబట్టి నేనైతే ఇక్కడ వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి ఇవి మొత్తం కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని మనము ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక గ్లాస్ సేమ్యాన్ని యాడ్ చేసుకోవాలి అంటే మనకు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ సేమ్యాన్ని యాడ్ చేసుకున్నాను వీటిని మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి అంతే ఆ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ సేమ్యాన్ని మొత్తం మనము ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ఏ గ్లాస్తో అయితే సేమ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ నీళ్ళని మనము హై ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి చూడండి నీళ్లు బాగా మరిగాయి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమ్యాని యాడ్ చేసుకోవాలి ఈ సేమ్యాన్ని బాగా ఉడికించుకోవాలి మనము ఇలా సేమియాన్ని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు మనము ఈ సేమ్యాన్ని కుక్ చేసుకోవాలి చూడండి సేమ్యా బాగా ఉడికిపోయింది ఒకసారి కావాలంటే మీరు ఒక సేమ్యాన్ని పట్టుకొని చెక్ చేసుకోండి ఇవి బాగా ఉడికిన తర్వాత త్రీ ఫోర్త్ గ్లాస్ షుగర్ ని యాడ్ చేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే సేమియాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది త్రీ ఫోర్త్ గ్లాస్ అంట అంటే ఎగ్జాక్ట్గా సరిపోయిందండి స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి స్వీట్నెస్ బేస్ చేసుకొని సో ఈ షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది సేమియా కూడా చక్కగా ఉడికింది నాన్ స్టిక్కీగా నీట్గా వచ్చేసింది మన సేమియా ఇప్పుడు ఈ టైంలో మీకు కావాలనుకుంటే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి కేసరి రంగు అంటారు కదా దాన్ని యాడ్ చేసుకోండి బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయొచ్చు ఈ కలర్ మొత్తం సేమ్యాకి పడేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూడండి సేమ్యా కూడా బాగా సాఫ్ట్ గా స్మూత్గా కుక్ అయింది ఇలా చేస్తే సరిపోతుంది చూడండి కలర్ మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారో ఎంతో పర్ఫెక్ట్ గా మనము సేమ్యా కేసరిని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు మనము ఈ సేమ్యా కేసరిని సర్వ్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం నేను తీసుకున్న ఒక గ్లాస్ సేమ్యా కేసరి నాకైతే ఇక్కడ చూపించాను కదా ఒక కప్పు ఆ కప్తో త్రీ కప్స్ వరకు వచ్చింది మా వీడియోస్ కింద మీకు నచ్చినట్లయితే లైక్